హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సూపర్ వాస్మెల్ 33 కేష్కాల ఆయిల్ గురించి మీకు ఫుల్ హానెస్ట్ రివ్యూ. సో ఇది యూజ్ చేస్తే వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవుతుందా? నెక్స్ట్ ఏంటంటే ఈ ఆయిల్ ఎవరెవరు యూజ్ చేయొచ్చు? ఇది కెమికల్సా, ఏమైనా హెయిర్ డ్యామేజ్ కానీ లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? కంప్లీట్గా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఇది వచ్చేసి సూపర్ వాస్మెల్ 33 కేష్కాల హెయిర్ ఆయిల్ అండి. ఏంటంటే ఇది ఆయిల్ బేస్డ్ హెయిర్ కలర్ బట్ ఏంటంటే ఆయిల్ మనం ఏ విధంగా డైలీ యూజ్ చేసే ఆయిల్ యూజ్ చేస్తామో ఆ విధంగా యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో యూజెస్ న్యాచురల్ ఆక్సిజన్, ఇందులో న్యాచురల్గా ఆక్సిజన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో నో అమోనియా నో పెరాక్సైడ్, అంటే ఇందులో కెమికల్స్ ఉండే అమోనియా అండ్ పెరాక్సైడ్ ఉండదు. ఆయిల్స్ ఆఫ్ ఆల్మండ్ వాల్నట్ ఆలివ్, అంటే ఇందులో ఏమేమి ఆయిల్స్ యూజ్ చేస్తారంటే ఆల్మండ్ ఆయిల్, వాల్నట్ ఆలివ్ ఆయిల్ ఇవన్నీ యూజ్ చేస్తారు. సో ఇది ఇంప్రూవ్ విత్ 3 న్యూ ఆయిల్స్. దీని కాస్ట్ వచ్చేసి మనకి 60 రూపీస్ అండి. ఇది 100 ml కాబట్టి మనకు 60 రూపీస్ వస్తుంది. ఇది 50 ml, 25 ml చిన్న బాటిల్స్ అండ్ పెద్ద బాటిల్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. ఇది ఏంటంటే మెన్స్ అండ్ ఉమెన్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. చాలామంది అడుగుతున్నారు మెన్స్ యూజ్ చేయొచ్చా అనేసి. ఎవరైనా యూజ్ చేయొచ్చు, బట్ మనం ప్రికాషన్స్ ఏంటంటే అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే బాటిల్ని షేక్ చేయాలి, షేక్ చేసి మాత్రమే యూజ్ చేయాలి. చాలామంది అంటున్నారు హెయిర్ అనేది బ్లాక్ అవ్వడం లేదు అనేసి. ఖచ్చితంగా బ్లాక్ అయితే, బట్ ఏంటంటే మనం ఈ ఆయిల్ డైరెక్ట్ మన కోకోనట్ ఆయిల్ కాదు కదా, ఏంటంటే ఆయిల్ బేస్డ్ హెయిర్ కలర్ కాబట్టి మనకు షేక్ చేసేసిన తర్వాతనే మనం ఇక్కడ యూజ్ చేయాలి. అక్కడ బాటిల్లో కూడా ఇచ్చారు షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని. సో షేక్ చేసేసిన తర్వాతనే యూజ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఏంటంటే ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ. సో ఇదేంటంటే మనం ఇలా షేక్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌజెస్ అయితే యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది కెమికల్స్ కాబట్టి పక్క హ్యాండ్ గ్లౌజెస్ యూజ్ చేయాలి. ఇది ఆయిల్ పెట్టుకొని హెయిర్ అనేది మసాజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆయిల్ బేస్డ్ హెయిర్ కలర్ కాబట్టి ఆయిల్ అనేది ఈక్వల్గా హెయిర్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అలా అవ్వడం వల్ల వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది. మీకు ఇస్తున్న గ్లౌజెస్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయితే అయిపోయినాయి. మనకు ఇందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కడెక్కడ వైట్ హెయిర్ ఉందో అక్కడక్కడ ఎక్కువ ఈ ఆయిల్ అనేది యూజ్ చేస్తే వైట్ హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది న్యాచురల్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి వైట్ హెయిర్ని బ్లాక్ చేస్తుంది. మళ్ళీ ఏంటంటే ఐబ్రోస్ కానీ ఐ లాషెస్ కానీ అస్సలు తగలనివ్వద్దు, ఎందుకంటే ఇందులో కెమికల్స్ ఉన్నాయి కాబట్టి. చిన్నపిల్లలకైతే ఇది చాలా దూరంగా ఉంచేసేయాలండి. పక్క ఫస్ట్ ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ అంటే మనం ఈ ఆయిల్ వచ్చేసి హ్యాండ్కి ఎక్కడన్నా పెట్టుకున్న తర్వాత అక్కడ ఏం కాకపోతే మనకు అంటే ర్యాషెస్ కానీ స్కిన్ అనేది రెడ్గా అట్లా అవ్వడం ఏం లేదు, ఇన్ఫ్లమేషన్ ఇరిటేషన్ అట్లా ఏం లేదు అనుకుంటే అప్పుడు సోప్ తోటి వాష్ చేసేసుకున్న తర్వాత మనం ఒకసారి యూజ్ చేసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కానీ ఇయర్ దగ్గర కానీ పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. సో ఏంటంటే కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారు ఇది ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకోవాలి, ఓపెన్ చేశాక 1 మంత్ యూజ్ చేయొచ్చా అని. ఇది అక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో అన్ని రోజులు యూజ్ చేయొచ్చు. ఎన్ని డేస్కి ఒకసారి పెట్టుకోవాలంటే మీ వైట్ హెయిర్ని బట్టి. మీకు వైట్ హెయిర్ ఎక్కువ ఉంటే యూజ్ చేయొచ్చు కంటిన్యూస్గా, లేదు అంటే అవసరం లేదు. సో ఏంటంటే ఏదైనా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఇచ్చింగ్ అని ఇన్ఫర్మేషన్ కానీ స్కిన్ అని రెడ్ అవ్వడం అయితే ఇది మీకు పడదని అర్థం, యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే మనకు సూపర్ వాస్మెల్ ఏ విధంగా అప్లై చేసేసుకోవాలని యూసేజ్ ఇచ్చారు. అప్లికేషన్ ఫస్ట్ ఏంటంటే మనం హెయిర్ని పార్టీషన్స్గా తీసుకోవాలి, అంటే వైట్ హెయిర్ ఎక్కడెక్కడ ఉంది అనేది తీసేసుకొని. ఏంటంటే హ్యాండ్ గ్లౌజెస్ అనేది ఖచ్చితంగా ప్రొటెక్టివ్ హ్యాండ్ గ్లౌజెస్ యూజ్ చేసేసుకుంటూ మనం హెయిర్ని సెక్షన్స్గా చేసేసుకొని అప్లై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది పెట్టేసిన 2 అవర్స్ వరకు కలర్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి మనం 2 అవర్స్ వరకు అది కలర్ రాదు. సో కలర్ రాలేదు కదా అని వాష్ చేసేసుకోవద్దు. ఒక 2 అవర్స్ తర్వాతనే మనకు కలర్ వస్తుంది. మనం వాష్ చేసేటప్పుడు హెయిర్ని ఇలా ముందు కనుక్కొని మాత్రమే చేసేసుకోవాలి. ఇందులో ఏంటంటే ఖచ్చితంగా చిన్నపిల్లలకైతే ఇది దూరంగా పెట్టేయాలి, కొంచెం కెమికల్స్ ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే ఆయిల్ బేస్డ్ హెయిర్ కలర్ కాబట్టి ఎంతైనా కొంచెం కెమికల్స్ ఉంటాయి. హ్యాండ్ గ్లౌజెస్ యూజ్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ నేను మళ్ళీ చెప్తున్నా, ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఈ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేయొచ్చు. మనకి హైబ్రోస్కి వాటన్నిటికీ తగలకుండా చూసుకోవాలి. చాలామంది బ్లాక్ అవుతలేదు అంటారు, ఖచ్చితంగా మనం అది షేక్ చేసేసిన తర్వాత యూజ్ చేస్తే ఖచ్చితంగా మనకు హెయిర్ అనేది బ్లాక్ అవుతుందండి. సో ఈ ఆయిల్ పడని వాళ్ళైతే యూజ్ చేయొద్దు. ఒకవేళ మాకు పడుతుంది అని అనుకుంటే యూజ్ చేయొచ్చు. ఇది ఎన్ని డేస్కి ఒకసారి పెట్టుకోవాలంటే అది వైట్ హెయిర్ని బట్టే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఒక చిన్న బాటిల్ 25 ml కానీ 50 ml బాటిల్ తీసుకొచ్చుకొని ఒకసారి చెక్ చేసేసుకోండి. మీకు ఓకే పడుతుందంటే యూజ్ చేసేసుకోండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను ప్రతి ఒక్కదానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.